మన ప్రభుత్వం తీసుకుంటుంది. థాంక్యూ. ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారికి, స్థానిక సజ్జల సభ్యులు నిమ్మల రామనాయుడు గారికి, చిట్టిపల్లి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎప్పుడు ఎనడలేని విధంగా ఒక విషయంలో ఏంటంటే, బీసీలకు సఖ్యము కానీ చిట్టిపల్లిలకు రాజ్యాధికారం కానీ బొడ్డు కోసి పేరు పెట్టిందే నందమూరి తారక రామారావు గారు. ఆ పేరును ఇంకా పెంపొందించే విధంగా నారా చంద్రబాబు నాయుడు తీసుకెళ్లారు. గత తరంలో వచ్చినటువంటి నారా లోకేష్ గారు ఈ బీసీలను ఇంకా ముందుకు తీసుకెళ్లి మాకన్ని కూడా రాజ్యాధికారాలు, మాకు కావలసినటువంటి సమకూరాలను కూడా చేకూర్చాలని కోరుకుంటూ ఇంకొక ముఖ్య విషయం చెప్తున్నా సార్. నా పేరు బోరాబొత్తుల రాంబాబు, పాలకొల్లు. అయితే ఈ పాద కుటుంబాల్లో ఉన్న చెట్టు బజ్జల వాళ్ళందరికీ కూడా వివాహాలకి, శుభకార్యాలకి, ఇతర కార్యక్రమాల అన్నింటికి కూడా కళ్యాణ మండపం కావాలని తలంపుతో అక్కడ శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామనాయుడు గారు అక్కడ 50 లక్షల రూపాయలు సమకూర్చారు సార్. ఆ సమకూర్చున్న ఆ స్థలంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అవి ఇంతకు ఆయన చెప్పిన దాంట్లో కొడుకు సమస్యలు ఏంటంటే, షాపులు కూడా ఆయన తొలగించి వాళ్ళకి సంపూర్ణంగా పునరావాసం కల్పిస్తానని చెప్పి దాన్ని ప్రారంభించడం జరిగింది. అది గవర్నమెంట్ మారినతోటి ఒక సగంలో ఆగిపోయింది సార్. దాన్ని పూర్తిగా పూర్తి చేసి మీ గవర్నమెంట్లో మాకు అందరికి కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుతున్నాను సార్. అయ్యగారు, మీ కోరిక మేరకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లో కళ్యాణ మండపం పనులు పూర్తి చేద్దాం, కలిసికట్టుగా రిబ్బన్ కట్టింగ్ చేద్దాం. టైం డేట్ రాసుకోండి. జగన్ లాగా నేను పరదాలో తిరగాలని కోరుకుండదు, ఇచ్చిన హామీని నిలబెట్టుకునే వ్యక్తిని. సో టైం డేట్ రాసుకోండి, 6 నెలల్లో పూర్తి చేసి రిబ్బన్ కట్టింగ్ కలిసికట్టుగా. ఆయన ఆల్రెడీ నా తరఫున వకాలత్ పొందేశారు, తీసుకున్నాడు, ఆయనకు అలవాట్లేదే. హ్యాట్రిక్ కదా, తీసుకోవచ్చు, తప్పేం లేదు. కలిసికట్టుగా రిబ్బన్ కట్టింగ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.